నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే సీఎం జగన్ నైజమన్న మంత్రి అంబటి రాంబాబు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది, బాక్సింగ్ లీగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సంక్షేమ పథకాలను పేదల చెంతకు చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. దేవాలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా పాలన చేస్తున్నారని తెలిపారు. తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. తిరుమల వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే జంగలపల్లి శ్రీనివాస్ వేరువేరుగా దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపల డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. మా కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని దర్శనం చేసుకున్నాము. ముఖ్యంగా మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక హిందూ మత సాంప్రదాయం ప్రకారం గుడులన్నీ కూడా కేవలం మా నియోజకవర్గంలో కూడా 9 పురాతన గుళ్ళంతా కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఆలత్తూరుని, కలికిరి కొండని కూడా దేవస్థానంలో చేర్చడం జరిగింది. ఎందుకంటే మన జగనన్న గురించి మీకు అందరికి కూడా తెలుసు, ఆయన భగవద్గీత చదువుకున్నాడు, బైబిల్ చదివినాడు, ఖురాన్ చదివినాడు. ఎక్కడ కానీ ఏ కులానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పేదవాళ్ళే తన అభివృద్ధిగా పేదవాళ్ళ అభివృద్ధి తన అభివృద్ధిగా కాంక్షిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు మేము గడప గడప ప్రోగ్రాం చూసేటప్పుడు పేదవాళ్ళ హృదయంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రేమ కలిగిందనేది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. భగవంతుడు అందరు దేవతలు కూడా జగనన్నని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు చక్కగా మన వరుణ దేవుడు కూడా వస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబంలో కూడా ఆయన యొక్క ఆలోచన ఏమంటే సంపద రావాలన్నా సంపద ముఖ్యంగా సంపద దేవుళ్ళ వస్తుందంటే విద్య వల్ల సంపద వస్తుంది అన్నారు. ఆ విద్య ప్రతి కుటుంబానికి ఇంగ్లీషు ప్రతి కుటుంబానికి కూడా వచ్చి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 95% హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టామని, ఆ రోజు ఏది చెప్పామో ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. మళ్లీ సీఎం జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో నిత్యం అబద్ధాలు చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. ఆశీర్వచనాలు మేము పొందుతాం. వారికి వెళ్ళినప్పుడు మేము ఉతి చేతులతో వేయడంలా వారికి ఏమిచ్చామో తెలిపేటటువంటి 3వ ఏట సంక్షేమ బావుట అనేటువంటి ఒక బుక్లెట్ ని వారి ఇంటికి ఇస్తున్నాం. దానిలో పైన వారి పేరుంటుంది. దానిలో వారికి ఏ ఏ పథకం కింద ఎంతెంత ప్రభుత్వం నుంచి ఈ 3 సంవత్సరాల పాటు వారికి చేరిందో వివరణ ఉంటుంది. అది దానితో పాటుగా ఆ ఇంటికి 3 సంవత్సరాల కాలంలో అనేది చాలా వివరంగా దానిలో ఆన్ రైటింగ్ ప్రింటెడ్ రైటింగ్ తో ఇస్తున్నాం, మాటలతో కాదు. దానితో పాటుగా ఈ 3 సంవత్సరాల పాటు ఏ ఏ పథకాలను ప్రజలకు అందించాం, ఏ విధంగా పరిపాలన సాగింది అనేటువంటి అన్నీ కూడా వివరంగా ప్రింటెడ్గా చదువుకోండి అని రాతపూర్వకంగా ఇస్తున్నాం. ఒక్క విషయాన్ని ఇక్కడ మీ ద్వారా రాజకీయ మేధావులను అడుగు, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలనే ఈ భారతదేశంలో మనం చూశాం. పరిపాలన తరువాత ఈ పథకాలు మేము చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెబుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, బహుశా ఈ ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మనం చేస్తున్నాం. దీనితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ముందు వెనుక
వివరంగా అన్ని దానిలో పొందుపరిచాం. మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ధైర్యంగా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దీనిలో ఏమి చేశాము, ఏమి చేయలేదు వివరంగా రాసిస్తున్నాం. 95% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వం మాది అని ధైర్యంగా ప్రింట్ చేసిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా, అరే మీ దుంప దగ్గ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను దాచేసినటువంటి ప్రభుత్వాలను చూశాము. మేనిఫెస్టోని విషయాలను చెప్పనిటి చెప్పి చెయ్యని ప్రభుత్వాలను చూశాము. అది ఎవరిదో కాదు, మాకన్నా ముందు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు విశాఖ నగరం వేదిక కానుంది. జూన్ 3, 4, 5 తేదీల్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ప్రో నేషనల్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్ పోస్టర్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. తొలిసారిగా జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు విశాఖలో నిర్వహిస్తుండటం అభినందనీయమని మంత్రి అమర్నాథ్ అన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న పోటీలను విజయవంతం చేయాలని కిక్ బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కర్ణంరెడ్డి నరసింహరావు కోరారు. ప్రొఫెషనల్ నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో జూన్ 3, 4, 5 తారీఖులు సోదరులు చీఫ్ ఆర్గనైజర్ సునీల్ గారు, అలాగే కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గౌరవ అధ్యక్షులు సోదరులు నరసింహరావు గారు, మిగిలినటువంటి దుర్గా, మిగిలినటువంటి వారి 4 టీమ్ మెంబర్స్, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేషనల్ లెవెల్లో విచ్చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్కు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈవెంట్ విశాఖపట్నంలో గ్రాండ్గా జరగాలని చెప్పి వారి తాలూకా ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నారో దానికి అందరి తాలూకు సహకారం ఉంటుంది. మరి ముఖ్యంగా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఈవెంట్ బాక్సింగ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన విశాఖపట్నం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. జూన్ 2, 3, 4 తేదీల్లో స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఆ యొక్క టోర్నమెంట్కి సంబంధించినటువంటి బ్రోచరు, ఓవరాల్ ఛాంపియన్ కప్స్ కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్గ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు మాకు హామీ ఇచ్చారు స్పోర్ట్స్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని. మరి ఈ కార్యక్రమానికి మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా దుర్గా గారు, రవి గారు. గాజువాక అఖిరెడ్డిపాలెం హైస్కూల్ సమీపంలోని వాటర్ ట్యాంక్ పరిసరాల్లో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరై స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు, పరిసరాలను శుభ్రం చేశారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఆదివారం ఒక్కో మండలంలో 2 గంటల శ్రమదానం చేసి ఆయా ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని కర్ణంరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొండా ఎల్లాజీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఒక మండలంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించమని మా పార్టీ పెద్దల సూచన మేరకు ఈ రోజు పెద్దలో గవర్నీయులు నాతేపాలెం మండల అధ్యక్షులు శ్రీ అప్పలరాజు గారి ఆధ్వర్యంలో మండల ఇన్ఛార్జ్ పెద్దల గవర్నీయులు శ్రీరామ్మూర్తి గారు, శ్రీని గారు, 69వ వార్డు అధ్యక్షులు చందు గారు, ఇందల అప్పారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మన అక్కిరెడ్డిపాలెం హైస్కూల్ ప్రాంగణంలో ఇక్కడ ఆలయం ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కింద చాలా ఎక్కువ మంది మందుబాబులు అక్కడ మందు తాగి మందు బాటిల్స్ ప్లాస్టిక్ అంత విపరీతంగా పడేశారు. అవంతా కూడా మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర ప్రాంతాలు అన్నీ కూడా పరిశుభ్రపరిచాము. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ కోసం మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పార్టీలకు, కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మనం నిన్ననే చూసాం, మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి నెల ఒకరోజు ఈ సముద్ర తీర ప్రాంతంలో బీచ్ ఏరియాలో ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ మన కేఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే సీఎం జగన్ నైజమన్న మంత్రి అంబటి రాంబాబు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది, బాక్సింగ్ లీగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్. ఈ స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.